సిల్లీ రీజన్స్ తో ఆత్మహత్యలు చేసుకోవడం ఈ మధ్య కామన్ అయిపోయింది క్షణికావేశంలో చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్నారు యువత మొన్నటికి మొన్న ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఇవ్వలేదని ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటిది ఇప్పుడు మరో ఘటన హైదరాబాద్లో జరిగింది సెల్ ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు నగరంలోని బోరబండ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు ఇరవై ఒక్క ఏళ్ల చుక్క సాయి కుమార్ ఓవైపు బీకామ్ చదువుతూ మరోవైపు డెలివరీ బాయ్ గా కూడా వర్క్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు నెల రోజుల కిందట ఓ పాకు వెళ్ళినప్పుడు అక్కడ సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు సాయి ఆ ఫోన్ తన తండ్రి ఈఎంఐలో కొనిచ్చాడు అయితే ఆ ఫోన్ పోతే పోయిందిలే అని మళ్ళీ ఐఫోన్ కొనిచ్చాడు సాయి తండ్రి పాత ఫోన్ పోయిందని ఎప్పుడూ కూడా ఏమీ అనేవాడు కాదు అది కూడా ఈఎంఐలోనే కొన్నదే అయితే అనుకోకుండా ఈ కొత్త ఫోన్ను కూడా పోగొట్టుకున్నాడు సాయి దీంతో తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయాడు తండ్రి కష్టార్జీతాన్ని తను వృధా చేస్తున్నానని ఫ్రెండ్స్ దగ్గరే ఏడ్చాడు నిన్న సాయంత్రం వేరే ఫ్రెండ్ మొబైల్ నుంచి తన అన్నకు ఫోన్ చేశాడు సాయి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని కోరాడు అన్నని అలా ఫోన్ చేసిన కొన్ని గంటలకే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా కొన్ని ఘటనలతో విద్యార్థులు తమ బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు వీడియో లాస్ట్ వరకు చూశారు కదా సో ఈ వీడియోపై ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్